అనంతపురం జిల్లా తలుపుల మండలం గొల్లపల్లి తాండాలో సిఎస్సి అగ్రికల్చర్ సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్ రమణ ఆద్వర్యంలో 3000 మంది రైతులకు నవధాన్యాలు ఉచితంగా పంపిణీ చేశారు. విత్తనాలు సేంద్రియ పద్ధతిలో పంటలు ఎలా పండించాలో రైతులకు అవగాహన ఇస్తున్నామని రమణ తెలిపారు. అదంతా బివి రమణ నేను సిఎస్సి సంస్థ తరఫున సేవల లేఫ్టీవ్లో క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మేము వచ్చేసి సేంద్రియ వ్యవసాయంలో పద్ధతిలో వ్యవసాయం చేపిస్తున్నాము. 3-5 పంచాయతీల్లో చేయిస్తున్నాము. కాకపోతే ఏమంటే ఈ కోవిడ్-19 సమస్య ఉన్నందువల్ల రైతులకి విత్తనాలు పంపిణీ చేయాలా, ఈ నవధాన్య పద్ధతిలో చేసుకోవాలా, రైతులకి ఉపాధి కల్పించాలా, దాని నుంచి ఆదాయం పొందాలా, పల్లు పంటల పైన ఆదాయం పొందాలనే ఉద్దేశంతో మేము నవధాన్య విత్తనాలు పంపిణీ చేస్తున్నాము. ఈ నవధాన్య పద్ధతిలో వేసుకున్న పంటలు భూమి ఆరోగ్యమే కాకుండా మనుషుల ఆరోగ్యం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది కూడా సేంద్రియ పద్ధతిలోనే చేయించాలనే ఉద్దేశంతో సిఎస్ఎ సంస్థ వారి ఆర్థిక సహాయంతో సుమారు 3000 మందికి నవధాన్య కిట్లు, 3000 మందికి కిచెన్ గార్డెన్ కిట్లు, 2000 మందికి బయో ఫర్టిలైజరు, 2000 మందికి బయో ఇన్పుట్స్ కూడా ఇచ్చేదానికి మా సంస్థ ముందుకు వచ్చింది. దీని ద్వారా అదే కాకుండా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న